మూలమేమిటి? ప్రేమే. ప్రేమను మించిన పెళ్లిది లేదని మనం ఏం చేయాలి? జగమంతా నిజముగా క్రీస్తును కనుక మన హృదయంలో మనము ప్రతిష్ట చేసి ఉంటే, యేసయ్య మనము హృదయంలో ఉంటే మనం ఏం చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు బోధ చేస్తూ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగు వారిని. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు తెలుసా? యోహాను సువార్త 14:13 అందరికీ చదువుతావా? మీరు ఒకరినొకరు ప్రేమించవాలని ఒక క్రొత్త ఆజ్ఞను పట్టుకుని వాక్యాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నారో, అంశాన్ని ఎలా వెళుతుందో మీరు గమనించాలి. మీరు ఒకరినొకడు ఏం చేస్తున్నారంట? ఒక ఆజ్ఞ ఉంది ధర్మశాస్త్ర ప్రకారం. ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని. నీ పొరుగు వారిని దేన్ని నువ్వు ఆశించకూడదు. నీ పొరుగు వారిని బాధ పెట్టకూడదు. నీ పొరుగు వారిని శ్రమ పెట్టకూడదు. నీ పొరుగు వారికి అన్యాయముగా తీర్పు తీర్చకూడదు. ఎన్నో విషయాలు పొరుగు వారి గురించి రాయబడితే, ఇప్పుడు ఉన్న శిష్యులు ఎంతమంది మాట చెప్పేసరికి యేసు దగ్గర ఉన్న శిష్యులు ఎంతమంది? 11 మంది. మీరు పాఠాలు జాగ్రత్తగా వినాలండి, చాలా జాగ్రత్తగా వినాలి. రాత్రి 30వ వచనంలో ముక్కుపుచ్చుకున్నట్టు వాడు వెళ్ళిపోయాడు. ఎవడు వాడు? వాడు కూడా యేసు ఏం చేశాడు? ప్రేమించాడు. వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 11 మంది. చెప్పండిరా, 11 మంది ఉన్నారు. సడన్ యేసు ప్రభువు ఇస్తున్నాను నిన్నువలు అన్నాడా? మీరు ఒకరినొకరు పట్టుకోండి, క్యాచ్ చేయండి వాక్యాన్ని. ఏమన్నాడు? ఒకనొకడు ఒకరినొకడు ప్రేమ. మీరు ఒకరినొకడు పొరుగు వారిని. వారు బయట ఉంటారు. మనమందరం ఎవరు చెప్పండి? సహోదరులు. మనం ఎక్కడున్నాము? లోపల ఉన్నాం. ఇప్పుడు యేసు ప్రభుతో వెళ్ళిపోయినాడు ఎవడు? పొరుగువాడు. అంటే యేసు ప్రేమించాడు, కానీ వాడు యేసును ప్రేమించిన వాడు. ఇప్పుడు యేసును ప్రేమించుకున్నామని చెప్పుకునే వారు ఎక్కడున్నారు? సంఘము లోపల ఉన్నారు. ఎక్కడున్నారు? యేసుతో ఉన్నారు. సంఘములు ఎవరుంటారు? యేసై ఉంటాడు. సమాజములు ఎవరు నిలుచుంటారు? ఇది వరకు దాన్ని చెప్పారు, మిమ్మల్ని చిన్నపడ్డే పడుకున్నా సార్. 82 కేంద్రం ఏముంది చదవండి. దేవుడు సమాజం, దేవుడు ఉన్నాడు. మరి నువ్వన్న చెప్పాలి కదండయ్యా. ఇదే సమాజం, ఇది ఇదే సమాజం. ఇక్కడ ఎవరున్నారు? దేవుడు అన్నాడు. మాట చెప్పాను కదా, చెప్పారండి. ఇప్పుడు ఈ 11 మందితో ఎవరున్నారు అంటే, మనతో ఎవరున్నారు? పడవదు. మనతో ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఒకరినొకరు ప్రేమించడం. ముందు మనం ఒకరినొకరు ఉందా ప్రేమ? ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను నేను. నేను ఒక క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను. ఏంటి ఆజ్ఞ? ఒకరినొకరు ప్రేమించుకోవాలి. మీరు ఒకరినొకరు. యేసు ప్రభుకి సంగతులను తెలుసు. ఒకరోజు ఆయన రొట్టె గురించి మాట్లాడితే రొట్టె తేలేదని అనుకున్నాను. ఒకరోజు యేసు ప్రభు అసలు మాల ఎవరు గొప్పవాడు అని చెప్పి ప్రతిరోజు పంచాయతీ దేవుడి సమాజంలో రోజు పంచాయతీ. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వారు ఆ చివరి రాత్రి 12 మంది సమకూర్చబడ్డారు. 12 మంది కాళ్ళను కడగటం అయిపోయింది. పాదశుద్ధి జరిగింది. ఎవరికి? ఇస్కరియోతు కూడా ఏం జరిగింది? అనాయకుడికి జరిగింది. అభిషేకం జరిగింది. పాదాలని ఆయన కడిగాడు. కడిగిన తర్వాత కదా యూదులు ఆచారం ఏంటి? కాళ్ళు చేతులు కడుక్కోవడం ఆచారం. చాలామంది హైందవులు కూడా బయటికి వెళ్ళి వస్తే నీళ్ళు చదువుకుంటారు తెచ్చిన వస్తువుల మీద. ఇంకా ఈ వ్యవసాయాలకి ఈ దిక్కుమాల ఆచారం. పసుపు నీళ్ళు చిన్నవాడు కూడా మొఖానికి చెప్పుకుంటే బెస్ట్.
పెంపుడు తింటే పసుపు ఎలా పనిచేస్తుంది? యాంటీబయాటిక్ పనిచేస్తుంది. రాసుకోవడం తప్పు కాదు, దాన్ని వేరే వాళ్ళు పేరు చెప్పి అది మెడిసిన్ అండి. పసుపు ఏంటి? ఒక మెడిసిన్ అంతే తప్ప అది అది రాసుకుంటే చెప్పకూడదు మైక్లో, రాసుకుంటే వేరే అర్థము కాదు. రాసుకుంటా నీ నీ యొక్క స్కిన్ డిసీజ్ని బట్టి నువ్వు అది అప్లై చేస్తావు. మరలా నువ్వేం చేస్తావు? శుభ్రంగా వాష్ చేసుకుంటావు. వాడికి పారిశుద్ధి కూడా జరిగింది. ఎవరికి? అయిన ప్రేమవాడు నిలిచిలేడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. అసలు ఉండు బుద్ధి కాలేదానికి ఎక్కడ? దేవుని సమాజం, దేవుని సమాజంలో యేసు ఉన్నటువంటి ఆ మేడ గదిలో వాడు ఉండటానికి అసలు శశి మాత్రం మనసు ఒప్పుకోవట్లా. అతని ముందులో ఎవరున్నారు? అక్కడ రాయబడి ఉంది, ఇంతకు ముందే అపవాది అతనిలోనికి ప్రవేశించాడు. ప్రవేశించాడు కనుక అపవాది ప్రవేశించిన వాడు ఎక్కడ ఉండలేడు? దేవుని సమాజంలో ఉండలేడు. అందుచేత ఎక్కడికి వెళ్ళిపోయాడు? బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు వారు ఇప్పుడు ఆది కాండం నుంచి మలాకి వరకు ప్రేమ గురించి చాలా సంగతులు సమీపంగా రాయబడ్డాయి. మీకు యోనాతాను దావీదు ప్రేమ తెలుసా? యోనాతాను చనిపోతే దావీదు కన్నీరు మున్నీరుగా ఏడుస్తాడు. స్త్రీని కన్నా ఎక్కువ ప్రేమించాడు. స్త్రీల కంటే నువ్వు చదువుతానమాట. ఎక్కడున్నది? సమూయేలు గ్రంథంలో ఉంటుంది చూడండి. ప్రేమ యేసుని ప్రేమ అది యవ్వనము పదకొండు మందితో యేసు ప్రభువు చెప్తున్న మాట అయ్యారా? నా
తండ్రే వాళ్ళు ప్రేమించాలరా, వాళ్ళు ప్రేమించాలరా అని చెప్తున్న తండ్రి ఒకసారి పిల్ల దగ్గరకు వచ్చేసరికి ఏమంటాడు, నానా మీరందరూ ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలరా, మీ తండ్రికి మంచి పేరు తీసుకురావాలి అని చెప్తాడా లేదా తండ్రి? తగులాడుకుంటూ ఉంటే తండ్రి తన కళ్ళే ఉంటే తన బిడ్డలు గుద్దులాడుకుంటూ ఉంటే తన బిడ్డలు తగులాడుకుంటూ ఉంటే ప్రేమ లేకుండా ఒకరికొకరు ఈర్ష్య భావాలతో పేట్రేకపోతూ అయి అనైక్యతతో వారు ఉంటూ ఉంటే తండ్రి చెప్పే మాట ఏంటి, మీరు ఎలా ఉండాలి, ఏకంగా ఉండాలి, మీరు ముందు మీరు ఒకరినొకరు మీరు ప్రేమించుకోండి. ఇది వెలుపుల వారికా లోపల వారికా? లోపల లోపల వారికి. ఒకరినొకరిని ప్రేమించుకోవడం అనేది ఎవరికి? మనకి. ప్రియ తల్లులారా అర్థమవుతుందా మీకు? మనము ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అదే వేలో నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా. యేసు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్పారు, క్లుప్తంగా లూకాసు వార్త 10:15, ఒక మనుషుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్తున్నాడు. అక్కడ ప్రేమ గురించి మాట్లాడాడు. ఆయన దిగి వెళుతూ అతడు తొండల చేత కొట్టబడ్డాడు, దోచుకోబడ్డాడు, వస్త్రహీనుడిగా త్రోవ ప్రక్కన పడి ఉన్నాడు. లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, ఎవరు అతని మీద ప్రేమను చూపించలేదు. అతడు వారికి ఎవరు స్వజనుడు, తమ సోదరుడు, లేవీయుడు, ఇజ్రాయేలీయుడు, 12 గోత్రకర్తల్లో ఒక గోత్రమైన లేవి గోత్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అతన్ని చూసి తన సహోదరుడే ఏమి పట్టినట్టు ఒక పక్కన వారు వెళ్ళిపోయారు, తమ దారిలో వారు వెళ్ళిపోయారు. కానీ ఒక సమరయుడు వస్తున్నాడు, వస్తూ అతడు పడి ఉన్న చోటిని చూచాడు, పరుగులు వాడి దగ్గరికి వెళ్ళాడు, తన వాహనమైన గాడిని అక్కడ విడిచిపెట్టాడు, త్వరగా వెళ్ళాడు, రాక్షసు నూనె తీసుకున్నాడు, కంటి కట్టడానికి ప్రయత్నించాడు, పూటకాలం అని అతను తీసుకువెళ్ళి పరామర్శించాడు. అయ్యా నేను కొంచెం పైకి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, మీరు ఎన్ని రాగాలు ఇచ్చు, ఈ లోపల ఏమైనా ఖర్చు చేస్తే తిరిగి వచ్చే మరలా నేను తిరిగి వస్తాను కదా, అప్పుడు నీకు ఇచ్చేస్తాను అని చెప్పి ప్రభువారు ఆ స్వాస్థ్యం పరిస్థితి. ఇందులో ఎవడు పొరుగు వారు అని అడిగాడు, అడిగాడా ఇలా చదువుకొని వచ్చే. అప్పుడు ఆ సమరయుడే ఇతనికి నిజంగానే అడిగినాడు, ఆయన ఎవరు చెప్పండి, మంచి సమరయుడు. ఆయన ఎవరు? మంచి సమరయుడు. ఆయన లోకంలో ఉండగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న దేవుడే తన పిల్లలతో తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని. క్రొత్త ఆజ్ఞను హిందూ మూలముగానే మీరు దేవుడి పిల్లలని సమాజానికి తెలుస్తారు. హిందూ మూలముగా ఏ మూలంగా? ప్రేమ మూలంగా. అవును, ఒక డైలాగ్ ఉంది, మహా అయితే ప్రేమిద్దాం పోయేది ఏముంది, బాగా చెప్తాను నేను చెప్పినందుకు తప్పట్ల. కొన్ని కొన్నిసార్లు మనము వాడుతూ ఉంటాం ప్రేమ విషయంలో. ఈ ప్రేమలు ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ ఒకెత్తు అయితే నా యేసయ్య ప్రేమ అద్భుతమైంది, అమూల్యమైంది. ఆ ప్రేమకు వెలకట్టగలిగినటువంటి మనుషుని భూమి మీద ఇంకా పుట్టలేదు. ఆయన మనిషి కుమారుడు అయినా మానవుడు ఉన్నటువంటి హృదయము ఆయన కలిగి ఉన్నారు. ఆయన ప్రేమ మాత్రము ఎన్నడూ తగ్గనే తగ్గలేదు. మీరు ధాన్యాల గ్రంథం 7:14 చూస్తే అతనికి ఒక మనుషు కుమారుని రూపము వంటి వాడు ఒకడు కనపడ్డాడు. ఎవరికి? ధాన్యాలకి. ఎప్పుడు? దర్శనంలో. దర్శనం వేరు, కల వేరు. చెప్పారు కదా గతంలో, మళ్ళీ చెప్పడం. ఆ దర్శనంలో మనుషు కుమారుని పోలిన ఒక మనుషుడు మనుషు కుమారుడిని అతన్ని చూశాడు. ఆ మనిషి కుమారుడే ప్రభు అయిన యేసు. అది ఎప్పుడో పాత నిబంధనలో జరిగింది. ఆయన మనుషులయుండి ప్రేమను ఏర్పించాడు. ఈ ప్రేమ గురించి ఎన్ని గంటలు చెప్తే ఉంటుందని సమయం సరిపోతుందా? సమయం అయిపోయినప్పుడు నిజంగా దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక మనము మన భాషలో
దేవుడు నమ్ముడు ఇయ్యాలు మారుతాడు, ఇయ్యాలు మారుతాడు అని ఎప్పుడు ప్రేమగా చూపిస్తున్నాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, తప్పిపోయిన కుమారుడు పోతే పోయాడు అని ఆస్థాన్ని పట్టుకుపోయాడు, అది అంశాలుగా ఉండిన పేరంతా పూర్వంతా తీసేసాడు, ఇంకా జీవితం ఇంకా అనుకున్నాడు తండ్రి, వాడు ఎప్పుడు వస్తాడని ఆ గుమ్ము నుంచే ఇప్పుడు వాడు వెళ్ళిన దారి దారి వైపు వాడిని చూస్తూనే ఉన్నాడంట ఉన్నాడంట. చాచిన చేతులతో చాచి వేచి చూస్తున్నాడు. ప్రభువా నేను వెళ్తానయ్యా, ఎక్కడికి
నా సహోదరుల దగ్గరికి. మనలో ఒకవేళ మీలో ఏదైనా భేదాభిప్రాయాలు ఉన్నా ఒకళ్ళొకళ్ళు ఏం చేసుకోవాలి, క్షమించుకోవాలి. మీరు కూడి వచ్చి ప్రేమ కలిగి ఉండకుండా ప్రభురాత్రి పల్లలో మీరు పాల్గొనట మంచిది కాదు అన్నాడు ఎవరు, పౌలు గారు. అలా పాల్గొని మీరు అనేక మంది ఏమైపోతున్నారు, రోగులైపోతున్నారు, అనేకులు ఏమైపోతున్నారు, చచ్చిపోతున్నారు అన్నాడు. కొలుసీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. నీ సహోదరుని మీద నీకు ఏదైనా విరోధం ఆగుతుంటే బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, నీ జ్ఞాపకం వచ్చినప్పుడు బలిపీఠం దగ్గర నీ అర్పణను విడిచిపెట్టి వెళ్ళి ముందు నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి ఆ తర్వాత నువ్వేం చేయాలి, బలిపీఠం మీద అర్పణ అర్పించు. సమాధానం లేకుండా బలిపీఠం మీద ఎన్ని బలులు అర్పించినా దేవుడు స్వీకరించడే ఉందమా ప్రేమ కలిగి మాట్లాడలే, ఉందమా ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమ లోపమైపోయిందా. ఎన్నాళ్ళు నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను వాటి గురించి ఎంతో ప్రజలంగా ఉన్నది. తర్వాత వాళ్ళు మాట్లాడి
పరిస్థితులు కూడా ఉంటాయి. ఏంటి అనుకుంటారంటే లూథరన్ సంఘ బాప్టిజం సరైనది కాదు, ఏడు వేల చరిత్ర పడ్డాడు, దానికి మీరు ఒప్పలేదు, అది వాక్యానికి సారమైనది కాదు. కనుక ఇలాంటి కొన్ని డాక్యుమెంట్స్ ఈ బాప్తిజాలు లేకపోతే ఈ ప్రోగ్రాం సంస్కారం ఈ ఆరాధన విషయాల గురించి కొన్ని సార్లు ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు చెప్పండి, ఏమంటాడు చెప్పండి అమ్మా, ఏమంటాడు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు అది దేవునికి అప్పించి మనం దేవుడు ప్రేమలో కొనసాగాలి. నేను ముందే చెప్తున్నాను డాక్యుమెంట్ సిద్ధాంతాలు మీకు అనవసరం, డాక్యుమెంట్ సిద్ధాంతాలు మీకు అనవసరం. అది అమ్మ మీరు ఎందుకు కూర్చోండి, కూర్చోండి ప్లీజ్, అయిపోయింది అయిపోయింది, కూర్చోండి కూర్చోండి. దేవుడు అందరినీ ప్రేమిస్తాడు, ఆ స్వరూపి ప్రేమించి మార్పు కలుగుతాడు కాక ఆమేన్. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు, ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పట్ల ఇంత జ్ఞానం కలిగి ఉన్నావా, ఇంత వాత్సల్యం కలిగి ఉన్నావా, ఇంత వాత్సల్యం కలిగి ఉన్నావా, ఇంత ప్రేమ కలిగి ఉన్నావా. ప్రేమను గురించి రాత్రి నువ్వు నాతో మాట్లాడవయ్యా. ప్రేమను గురించి, ప్రేమ అనే రెండు అక్షరాలలో మిళితమైనటువంటి గొప్ప ప్రేమను ఈరోజు మేము తలపోసుకోవడానికి ఈ 12వ రోజు మాకు మంచి అవకాశం ఇచ్చావయ్యా, మంచి కృపను మాకు దయచేసావయ్యా, మంచి కృపను మంచి అవకాశాన్ని మాకు ఇచ్చావయ్యా. ఇన్నాళ్ళు నేను నీ ప్రేమ ఎప్పుడు గుర్తించలేకపోయా, అందరూ 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 కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, తల వచ్చాను కళ్ళు నేర్చుకోవడం దేవుని ప్రేమను హృదయాలకు మరచిపెడుతున్నా రాత్రి రాత్రి, దేవుని ప్రేమను హృదయాలకు మరచిపెడుతున్నా, దేవుని ప్రేమ తేటని తాకపోయే రాత్రి రాత్రి. దేవుడు చెప్పి నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, ప్రేమతో నిన్ను నింపుకోతున్నాడు ఆయన, ప్రేమతో నిన్ను ఆయన తాకపోతున్నాడు. ప్రేమిస్తున్నాను చెప్పిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నా సహోదరి నా సహోదరుడు అని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమస్వరూపి, ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమ లేని వాడు దేవుని అడగడు. నువ్వు ప్రేమ లేకుండా ఒకవేళ ప్రేమలో దాని ఎత్తు లోకేమో నువ్వు గ్రహించలేకపోయావేమో, క్రీస్తు ప్రేమను నిర్లక్ష్యం చేసేసావేమో. ఈ అంశం మరల రాదు ఈ రాత్రి ఎత్తున్న దేవుడు. ఒకవేళ నన్ను నేను అనుకుంటాను ప్రభువ, నాలో ఇంకెక్కడైనా కలుగుతుందేమో, ప్రేమలో నేను ఎక్కడైనా ఎప్పుడు లేకపోయానేమో, నా సహోదరుని నా సహోదరుల్ని నేను ప్రేమించలేకపోతున్నానేమో, వాళ్ళని చూసి నేను సహించలేకపోతున్నానేమో. ప్రభువ నాలో ఇంకను ప్రేమను కుమరించు ప్రభువ, ప్రేమను నాలో కుమరించు అయితే రాత్రి, ప్రేమ చేత నన్ను కాదు ప్రభువ. నువ్వెంత ప్రేమ చూపించావయ్యా నా పట్ల, నేను ఇక్కడ నువ్వు పాపలు అయ్యుండగానే యుక్త కాలంతో క్రీస్తారు నా కొరకు నువ్వు చనిపోయావు తండ్రి, భక్తిహీనుడు నేను నా కొరకు నువ్వు చనిపోయావు నాయన. ఇందులో నీ ప్రేమ తేటలో ఉంది ప్రభువ, ఎంత ప్రేమ ప్రభువ, ఎంత ప్రేమ నాయన, ఎంత జాలి నా పట్ల నీకు ప్రభువ. ఎవరికి వారు ఎవరికి వారు హృదయంలో అంతరక్కులు ప్రభువ, నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావయ్యా, ఇంతగా ప్రేమిస్తున్నావా, చెడిపోయానని చెడిపోయిన వాటిని నన్ను ఈ లోకం వెలివేసిందే, నన్ను దూషించిందే, కానీ నువ్వు నన్ను ఏనాడు దూషించలేదయ్యా. నువ్వు నేను ఇంతగా చెడిపోయిన నన్ను అప్పుడు చేర్చుకున్నావు, ఆ పాపాత్మురాలు ఆయన దగ్గర నిలిచినప్పుడు వాళ్ళందరూ రాణి వేసి అని కొట్టాలనుకున్నప్పుడు క్రీస్తు తన ప్రేమను బయలుపడుతున్నాడు. అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదా, నేను నువ్వు నీకు శిక్ష విధించను, ఇక నువ్వు పాపము చేయకపోయి ఆ సహోదరితో చెప్పాడే ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, నీవే ప్రేమకు ప్రతిరూప
మేముని శిష్యులుగా ఉండాలంటే మేము ఒకరిని ప్రేమ కలిగి ఉండాలని సంఘంలో ఉన్నటువంటి మాట మీరు చెప్పుకుంటున్నారు. ఎంతవరకు తెలియక మీ ప్రేమ ఎప్పుడో తెలియక అర్థం చేసుకోలేక నా పక్కన ఉన్న సోదరి నగరాన్ని మాట్లాడానయ్యా, నా పక్కన ఉన్న సోదరి నగరాన్ని మాట్లాడాను. ఎవా ఈ రాత్రి నా సహోదరుని ప్రేమించే మనసు అయ్యా, ఈ రాత్రి నా సహోదరుని క్షమించమని అడుగుతాను, ఈ రాత్రి నా సహోదరుడికి వెళ్ళి క్షమాపణ అడుగుతాను అని వచ్చి తీర్మానం కేవలం దేవుని ప్రేమ కంటే పరిశుద్ధాత్మని ప్రేమని ముందు కుమరిస్తున్నాను. పరిశుద్ధాత్మని ప్రేమని ముందు నింపబడి ప్రేమ నింపబడి ప్రేమతో రాత్రి ప్రేమ చేత నీవు అంటుకుబడాలి. ప్రేమ చేత ప్రేమతో నువ్వు కలిసి కలిసి అంటు కట్టుబడి జీవించడానికి పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో తన ప్రేమను కుమ్మరించుకుంటున్న రాత్రి ప్రశస్త రాత్రి ఆయనను దాటిపోకుండా ఆయన నీ యొక్క నుంచి దాటిపోకుండా యేసయ్యా నీ మనసులో దయచేసయ్యా, యేసయ్యా నీ మనసులో దయచేసయ్యా. ఈ మానవ మనసుతో నేను ఎవరిని ప్రేమించలేకపోతున్నానయ్యా, నీ మనసు అయ్యా నేను ప్రేమించే మనసులో దయచేయ్యా. క్రీస్తుని కలిగి నీ మనసు మీరు కలిగి ఉండి చెప్తావు ప్రభువా, నీ మనసు ఎప్పుడు రాదు Amen.
ప్రేమ చూపించి ఆత్మ అని ఎవరైతే హృదయాలు తీర్మానం చేసుకుంటున్నారు దేవుని సేవలు హృదయాలు మౌనంగా మౌనంగా తలపోయచ్చు క్రీస్తుని సిలువేయబడిన క్రీస్తుని మీ హృదయంలో మీకు ఆయన కనబడాలి రాత్రి ఆయన మధ్య ప్రకాశించ ఆయన ప్రదర్శించబడుతున్న రాత్రి రాత్రి ఆకాశానికి భూమికి చేతులలో మేకులు కాళ్ళలో మేకులు ప్రక్కల పొడబడ్డాడు తల మీద ముందు ఉంచబడింది మొండు టెండలో దాహంతో అలమటిస్తూ ఎంతో ఘోరమైనటువంటి వేదనకు బాధ కనిపిస్తున్నా తండ్రి మీరేమి చేయించున్నారో ఈ పన్నెండు